శ్రీలంకనే అడ్డగోలుగా అప్పులు చేస్తే ఏమైతది అంటే శ్రీలంకనే కరసులు దగ్గేయకుంటే ఏం కావొచ్చునంటే శ్రీలంకనే సర్కార్లు ఏ పని చేయొద్దంటే శ్రీలంకనే పబ్లిక్ కి కోపం వస్తే ఏమైతది అంటే శ్రీలంకనే శ్రీలంక 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 కడమ దేశాలు చూసి నేర్చుకోవాలని చాలా మంది చెప్తున్న మాట ఇంతకు వాడ ఏమైతుందంటే ఏ ఎక్కడిది శ్రీలంకల రచ్చ రచ్చ మొన్నటి అధ్యక్షుల వారి ఇంటి పని పడితే ఇయాల ప్రధానమంత్రి బంగ్లా ఎక్కిండ్రు మస్తు గడబడైతుంది ఓ జవాన్ కు దెబ్బ తాకితే పబ్లికే కట్టుకట్టి నీళ్లు దాపిండ్రు ఇయాల అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తన్న రాజపక్సే గారు మాల్దీవులకు పరారైండట ఇక ప్రధానమంత్రి విక్రమసింఘే అధ్యక్షుడైండు ఇప్పటి మందం చెల్ నువ్వు సుత రాజీనామా చేయాల్సిందేనని మరలబడుతున్నారు పబ్లిక్ ఏమో ఇక లాభం లేదని దేశంలా ఎమర్జెన్సీ పెట్టింది గవర్నమెంట్ ఇక ఇటు చూడు రి లైను అధ్యక్షుల వారి బంగ్లాని చూస్తానికి జాతరకు వచ్చినట్టు వస్తున్నారు జనం పిల్లలకు పిక్నిక్ లెక్క పెద్దలకు టూరిస్ట్ జాగ లెక్క అనిపిస్తుంది అనుకో రాదుర్రి నాలుగైదు రోజులకెళ్ళి ఇదే కథ ఈ ముచ్చట ఇట్లుంటే శ్రీలంకల సైకిళ్లకు ఫుల్ గిరాకుంది షాప్కు పోవుడు సైకిల్ కొనుక్కపోవుడు రోడ్ల మీద ఏడ చూసినా సైకిళ్ల సవారే ఏం చేస్తారు మరి పెట్రోల్ పిరమైంది గా తిప్పలు పడలేక సప్పుడుగంట సైకిల్ కొంటురన్నట్టు